హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకవైపు దేశంలో కరోనా మహమ్మారి విహారం చేస్తుంటే తమ ప్రాణాలని సైతం పనంగా పెట్టి ఎంతో మంది వైద్యులు నర్సులు ప్రాణాలకు తెగించి మరీ కరోనా పేషెంట్స్కి చికిత్స అందిస్తున్నారు అయితే ఇటువంటి సమయంలో కూడా కొంతమంది డాక్టర్లు వైద్య వృత్తికే కలంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు తాజాగా హర్యానాలోని సివిల్ హాస్పిటల్లో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది కరోనా రోగులకు సహాయం చేస్తున్న ఓ నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు వైద్యుడు అయితే ఈ వ్యవహారంపై ఆసుపత్రి నిర్వాహకులు సరిగ్గా స్పందించలేదని మండిపడిన నర్సులు ఆ నీచపు డాక్టర్పై దాడి చేశారు ఈ ఘటనపై పూర్తి వివరాలు చూస్తే హర్యానాలోని పంచకుల సెక్టార్ ఆరులోని సివిల్ హాస్పిటల్లో కరోనా డ్యూటీలో ఉన్న నర్సుపై డాక్టర్ మనోజ్ కుమార్ అనే మానసిక వైద్యుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు దీనిపై నర్సుల సంఘం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందే అయితే ఆసుపత్రి వైద్యుడి పట్ల సరైన చర్యలు తీసుకోలేదని కఠినంగా వ్యవహరించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నర్సులు మనోజ్ కుమార్ పై దాడి చేసి చితక్కొట్టారు మంగళవారం విచారణ సందర్భంగా చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది నర్సుల సంఘం అధ్యక్షురాలు కమల్జీత్ కౌర్ సమాచారం ప్రకారం కరోనా ఐసోలేషన్ విధుల్లో ఉండగా శనివారం రాత్రి పన్నెండు గంటలకు మద్యం సేవించి ఉన్న కుమార్ వార్డుకొచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు బాధిత స్టాఫ్ నర్సును సహాయం కోరుతూ ఆమెను నర్సింగ్ గదికి పిలిచాడు ఆమె గది లోపలికి వెళ్ళినప్పుడు తలుపు వేసి ఆమెపై దాడి చేశాడు మాస్క్ ను తొలగించి లైంగికంగా వేధించాడు ఆ కీచక డాక్టర్ వేధింపులతో భయపడిపోయిన నర్సు పెద్దగా కేకలు వేస్తూ అక్కడి నుంచి తప్పించుకుంది విషయం తెలుసుకున్న ఆసుపత్రి ఆర్ఎంఓ పిఎంఓ అక్కడికి చేరుకుని వైద్యుడిని ఐసీయూకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు ఈ ఘటనపై నర్సులు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో విచారణకు నలుగురు సభ్యులతో కమిటీ వేశారు అయితే కమిటీలో సభ్యుడిగా ఉన్న డాక్టర్ రాలేదని విచారణ జరపకపోవడంతో నర్సుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది లైంగిక దాడికి యత్నించిన డాక్టర్ని నర్సులు చితకబాదారు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అధికారులు ఎవరైనా చర్యలు తీసుకుంటారేమోనని తాము రెండు రోజుల పాటు వెయిట్ చేశామని కమల్జీత్ కౌర్ తెలిపారు అంతేకాకుండా బాధితురాలని మూడు రోజుల సెలవుపై పంపారని కేసు నమోదు చేయడానికి వెళితే మహిళా పీఎస్ కు వెళ్లాలని అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు దీంతో తాము మహిళా కమిషన్ను ఆశ్రయించినట్లు తెలిపారు ఆసుపత్రి యాజమాన్యం వైఖరిపై మహిళా కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి